ఇది ఓ గరుడ పక్షి, ఈగల్ స్టోరీ. అది ఓ 70 సంవత్సరాల వరకు జీవించగలదు, కానీ ఆ వయస్సుకు చేరుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. గరుడ పక్షికి 40 సంవత్సరాల వయసు వచ్చాక తను వేటాడడానికి ఉపయోగించే పదునైన గోళ్ళు ఎక్కువ కాలం సహకరించవు. తన పదునైన ముక్కు కూడా వంగిపోతుంది. తన వయస్సుతో పాటు తన యొక్క పొడవాటి మందమైన ఎంట్రుకలు కూడా శరీరానికి అంటుకుపోతాయి. అలా ఈకలు అంటుకుపోవడం వలన ఎగరడానికి వీలు లేకుండా పోతుంది. ఆ సమయంలో గరుడ పక్షికి 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, చచ్చిపోవడం. 2, బాధాకరమైన ఆ సమస్యను అధిగమించి తనను తాను మార్చుకోవడం. ఆ తరువాత గరుడ పక్షి ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడం కోసం తనలో కొన్ని చేంజెస్ చేసుకుంటుంది. ఆ మార్పు కోసం ఎత్తైన పర్వతానికి చేరుకుంటుంది. తరువాత వంగిపోయిన తన ముక్కును ఒక రాతిపై గట్టిగా కొట్టుకుంటుంది. ఎలా అంటే ఆ ముక్కు ఊడిపోయేంత వరకు తను ఆ పని చేస్తూనే ఉంటుంది. ఆ తరువాత కొత్త ముక్కు పెరిగినంత వరకు వెయిట్ చేస్తుంది. అలా ఆ ముక్కు పెరుగుతూనే ఉన్నప్పుడు తనకు ఎగరడానికి అడ్డుగా ఉన్న పాత ఈకలను పీకి పారివేస్తుంది. చాలా బాధను భరించి ఎగిరే స్థాయి వరకు వచ్చినంత వరకు తనలో మార్పును తెచ్చుకుంటుంది. ఆ తరువాత మరో జన్మ వచ్చింది అన్నట్టుగా తను ఆకాశంలో ఎగిరి తన జీవితంని మరో 30 సంవత్సరాలు పెంచుకుంటుంది. అలా గరుడ పక్షి 70 సంవత్సరాలు జీవించుతుంది. వై డూ వీ నీడ్ టు చేంజ్? మనలో మార్పు ఎందుకు అవసరం? జీవించడం కోసం, బ్రతకడం కోసం మార్పు అనే ప్రక్రియ మొదలు పెట్టక తప్పదు. గరుడ పక్షిలా మనం కూడా మనలో చేదు జ్ఞాపకాలు, చెడు వ్యసనాలు పీకి పారివేయక తప్పదు. ఎందుకంటే గతం చేసిన గాయాలను తట్టుకొని మనం బయటపడినప్పుడే వర్తమానంలో మనం విజయాలను అందుకొని భవిష్యత్తులో సరికొత్త ప్రయాణాలను కొనసాగించగలం. ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్స్ ద బిగినింగ్. నెవర్ గివ్ అప్. రైజ్ అబౌవ్ ద హెడ్. కీప్ స్మైలింగ్.